హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నాగమణి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేము మాత్రం ఇదిగోండి ఇలా ఉన్నాము. ఇలా ఉన్నారు కదా అయితే అందరూ. వీడియోస్ చేసి 2 వారాలు అయింది కరెక్ట్గా. వీడియోస్ చేయట్లేదని అడిగారు కొంతమంది. ఎందుకు చేయట్లేదు అంటే మార్నింగ్ ఈవినింగ్ హాస్పిటల్స్కి తిరుగుతూనే ఉన్నామండి. ఏదో ఒక హాస్పిటల్కి వెళ్తున్నాం అంటే ఆపరేషన్ లేకుండా అయ్యిద్దేమో మందులతో అని చెప్పేసి వెళ్తూనే ఉన్నాం అనమాట. ఇది అది అని లేకుండా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆపరేషన్ అనే అంటున్నారు. మార్నింగ్ వెళ్తున్నాం, ఈవినింగ్ కూడా వెళ్తున్నాం. అయితే రీసెంట్గా ఈ మధ్య కరెంట్ షాక్ కూడా వెళ్తున్నాం అనమాట. వెళ్ళారు, నేను తీసుకెళ్ళాను, నేనే దగ్గరుండి. అయితే కరెంట్ షాక్ తట్టుకోలేకపోతున్నారు ఆయన. కరెంట్ షాక్ పెట్టిస్తే కాలు బాగానే ఉందంటున్నారు, కానీ ఆ కరెంట్లు షాక్ని తట్టుకోలేక వెళ్ళను అని చెప్పేసి వెళ్ళట్లేదు మళ్ళీ. ఎందుకంటే షాక్ అంటే తెలిసిందే కదండి, గట్టి కొట్టిద్ది కదా. సో మా వారు కరెంట్ షాక్కి భయపడిపోతున్నారు. షాక్కు భయపడితే ఆపరేషన్కి వెళ్ళాలండి అన్న ఆయన వినిపించుకునే స్థితిలో లేరు. సో అదండి. అయితే వీడియోస్ చేయాలి అంటే ఏం వీడియో చేయాలో కూడా తెలియట్లేదు ప్రజెంట్. అయితే మేమున్న సిచ్యువేషన్లో, మేమున్న ఈ పరిస్థితుల్లో వీడియో చేయాలంటే ఏం చేస్తామండి? ఏం చేయలేకపోతున్నాము. ఎందుకంటే ఏమన్నా రెసిపీ చేద్దామంటే ఆయన స్థితిలో పెట్టుకొని రెసిపీలు ఏం చేయనండి, నాకు మనసు అంగీకరించట్లేదు. ఎందుకంటే ఆయనకి డెంగ్యూ వచ్చింది, ఏమీ తినకూడదు. సో ఏం చేసినా నేనే తినాలి. ఆయన ఎదురుగు పెట్టుకొని నాకు తినాలంటే నాకు మనసు అంగీకరించట్లా, మనసు ఒప్పట్లేదు. అందువల్ల రెసిపీలు చేయలేకపోతున్నాను. నెక్స్ట్ ఏదైనా కామెడీ చేద్దామంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన అలా కండిషన్ పెట్టుకొని కామెడీ చేయటానికి అసలు ముందు మాకే లేదు, చేయాలని అనిపించట్లేదు. ఎందుకంటే ఫుల్గా బాధలో ఉన్నాం కాబట్టి కామెడీ కూడా చేసే స్థితిలో లేదు. ఇంకేం చేయాలి? అందుకే ఏం చేయాలో అర్థం కాక వీడియో చేయలేదండి. అంతేగాని ఇంకే రీజను కాదు అదండి. ఇప్పుడు కూడా ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. కానీ చాలా రోజులు అయిపోయింది యూట్యూబ్ ఛానల్ ఏమైద్దాం అని చెప్పేసి, సో కనిపిద్దాము అని చెప్పి వచ్చాను. వీడియోస్ కూడా ఏం చేయాలో తెలియట్లేదు. ఆయనేమో చేసుకుంటే చేసుకో లేకపోతే మానేసి నీ ఇష్టం అది అని అంటున్నారు. నాకేం చేయాలి? నేను బాధలో ఉన్నాను కదా, అందుకని నేను వీడియో ఏం చేయలేకపోతున్నాను. అదండి, ఏదన్నా చేస్తే రెసిపీ చేసినా ఏం చేసినా వీడియో చేయొచ్చు. ఇదేం చెయ్యట్లా, రెసిపీలు చేయలేకపోతున్నాను, ఇంకో పక్కన హ్యాపీగా లేను. అందువల్లే వీడియోస్ అనేది చేయలేకపోతున్నాను అన్నమాట. సో అదండి. అయితే ఏ సమస్యనైనా తట్టుకొని ముందుకు వెళ్తేనే కదా. సో అదండి, అందువల్ల వీడియోస్ సరిగ్గా ఏం చేయట్లేదు. అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కొంచెం మా కోసం ప్రేయర్ చేయండి. అలాగే మా ఇద్దరికి చేయటానికి కూడా పని ఏమి లేదండి. ఆయన ఏమో చేయలేరు, ఇంట్లో కూర్చొని ఉండాలి, ఇంట్లోనే బెడ్ రెస్ట్లో ఉండాలి, లేదంటే కూర్చొని చేసే పనులు ఏమన్నా ఉంటే చేసుకోమంటున్నారు. కూర్చొని చేసే పనులు బయటకు వెళ్తే ఏముంటాయండి? ఏమి ఉండవు. అదొక ఆలోచన దిగులైపోయింది. ఈయన్ని వదిలిపెట్టి నేను వెళ్ళలేని స్థితిలో ఉన్నాను ప్రజెంట్. ఆయన ఎందుకంటే టైంకి మందులు వేసుకోవడం కానీ ఏం చేయరు. నేను దగ్గరుండి వడ్డించి పెడితేనే తింటారు, మందులు ఇస్తేనే వేసుకుంటారనమాట. సో నేను లేకపోతే ఇంకా ఆయన ఏం చేయరు అని చెప్పేసి నేను బయటకు వెళ్ళలేకపోతున్నాను. అది కాక రోజు మార్నింగ్ ఈవినింగ్ హాస్పిటల్స్కి వెళ్తున్నాము, దానివల్ల కూడా సగం. సో మీకు తెలిసిన ఏమన్నా జాబ్స్ కొంచెం అంటే ఇంట్లో చేసుకునే వర్క్లు ఏమైనా ఉంటే చెప్పండి, చేసుకుంటాము. అలాగే ఆయనకు కూడా ఇంట్లో చేసుకునే వర్క్ ఏదైనా ఉంటే, ఏదైనా మీకు తెలిసిన ఏమన్నా ఉన్నా చెప్పండి దయచేసి. సో ఇదేంటంటే నేను వీడియో ఎందుకు చెప్తున్నానంటే మాకంటూ మరి ఇన్కమ్ కావాలి కదండి. ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఏం చేయలేని స్థితిలో ఉంటే మాకు ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది.
సో అందుకనే ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నానండి, మాకైతే ఈ హెల్ప్ చేయండి. నేను ఎవరిని మనీ హెల్ప్ అడగట్లేదు, జస్ట్ మాకు వర్క్ కావాలి, చేయటానికి ఒక వర్క్ ఉంటే సో దాని ద్వారా మాకంటూ మాకు ఇల్లు గడవటానికి ఒక ఇన్కమ్ అనేది ఉంటుంది కదండి, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు తెలిసిన ఏమన్నా పనులు ఉంటే, అంటే ఇంట్లో వీలైనంత వరకు చాలామంది ఉన్నాయి ఇప్పుడు, హోమ్ ఫర్ వర్క్లు అని చాలా ఉన్నాయి కదండి, కాకపోతే మాకు తెలియట్లేదు అవి ఏంటనేది. ఆన్లైన్లో చూసిన అన్నీ ఏమో మోసాలు అంటున్నారు. సో మళ్ళీ మేము ఆల్రెడీ ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము, మళ్ళీ మోసపోయాము అని అంటే ఇంకా అది మేము కోలుకోలేని దెబ్బ అనమాట. అందుకనే ఎటు స్టెప్ తీసుకోలేకపోతున్నాం అనమాట. సో మీరందరూ హెల్ప్ చేస్తారు, మీకు తెలిసింది ఏదన్నా ఉంటే తోచిన సలహా ఇస్తారు, ఏదన్నా వర్క్ ఉంటే చెప్తారు అని చెప్పేసి నేను చెప్తున్నానండి. సరే, మీకు తెలిసిన ఏమన్నా వర్క్స్ ఉన్నా చెప్పండి, అలాగే ఇంకేదన్నా ఏదో విధంగా మాకంటూ మా ఇన్కమ్ రాబడి ఉంటే బాగుంటుంది కదా. సో ఎవరి మీద ఆధారపడకుండా ఇండివిజువల్గా బతకాలి అన్న ఆలోచన మాకు, ఎవరు హెల్ప్ తీసుకోకుండా. సో అందుకని ఇప్పటి వరకు మేము ఎవరికి షేర్ చేయలేదు యూట్యూబ్లో. వీడియో చెప్తున్నాను కానీ ఎవరింటికి వెళ్ళింది లేదు, సాయం అడిగింది లేదండి, ఇప్పటివరకు ఎవరిని అడగలేదు. కాకపోతే నాకు మరి ఏదో ఒకటి ఇల్లు గడవటం ఎన్ని రోజులు అంటే ఎట్లాగట్లా నెట్టుకొచ్చాను, కానీ ఇక ముందు కొంచెం కష్టంగానే ఉంది. సో మాకు మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే వర్క్స్ చెప్తారనే మీకు అడుగుతున్నానండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు తెలిసింది ఏదైనా ఉంటే చెప్పండి ఖచ్చితంగా. మేము చేయగలిగిన ప్రతి ఏదైనా వర్క్ ఏ వర్క్ అయినా సరే చేస్తామండి అది. అలాగే మా ఛానల్లో ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్ అండి. నేను 2 వారాల నుంచి నేను ఒక్క వీడియో కూడా పెట్టకపోయినా సో సబ్స్క్రైబర్స్ ఎవ్వరూ వెళ్ళిపోలేదు, అలాగే ఇంకో 2 యాడ్ అయ్యారనమాట, 132 మెంబర్స్ అయ్యారు. సో కొత్త వాళ్ళకి ఇద్దరికి థ్యాంక్ యూ, అలాగే పాత వాళ్ళు వెళ్ళిపోకుండా ఇంకా అలాగే ఉన్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే సబ్స్క్రైబర్స్ కొంచెం పెరిగితే ఇంకా బాగుంటుంది. సో మీరు కొంచెం నన్ను ఎంకరేజ్ చేయండి. మా వారు నన్ను ఎలా అంటే అలా చూస్తున్నారనమాట, సో ఎంకరేజ్ చేయండి అనగానే ఆయనకి కావడీగా ఉంది, నా బాధ ఆయనకు అర్థం కావట్లేదు. ఏదో కమర్ కమర్ అని ఎంకరేజ్ చేస్తున్నారు చూసారా. మా ఆయన దగ్గర అన్ని కోతేశాలే ఉంటాయి, మంచేశాలు ఏమి లేవు. అదే అయిపోయింది అని మూలుగుతున్నారు ఈ మంచం ఎక్కడానికి కూడా చూడండి. ప్లేస్ ఇటు నుంచి ఎక్కచ్చు కదా, అదండి. సో మా ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఇంట్లో ఉండి చేసుకునే వర్క్స్ ఉంటే ఖచ్చితంగా మా ఇద్దరికి తెలియజేయండి, ఖచ్చితంగా ఏదో విధంగా మేము ఇంటిని నడుపుకుంటాము ఆ వర్క్స్ ఉంటే. సో అలాగే ఇంకా మా కోసం ప్రేయర్ చేయండి. మా వారు ఇప్పుడు ఈ మధ్య ఇంట్లో ఉండడం వల్ల వేకప్ ప్రేయర్స్ అని ఏదైనా మొత్తం మీద దేవునికి కాస్త దగ్గరగా ఉన్నారు, నాకైతే ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉంది. మాకు ఇంత శోధన వచ్చింది అంటే దేవుడి దగ్గర అవటానికే అని చెప్పి మేము అనుకుంటున్నాను. ఆయన అయితే చక్కగా ప్రేయర్కి వెళ్తున్నారు, కాకపోతే ఇంకా ప్రేయర్ చేయడం కానీ పాటలు పాడడం కానీ రావు. సో ఒక సాంగ్ నేర్చుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నారు, అడిగారు, ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు. మ్యాక్సిమం వీలైనంత త్వరగా ఆ సాంగ్ ఆయనకు నేర్పించి ఆ సాంగ్ ఆయనతో పాడించి ఒక వీడియో చేసి పోస్ట్ చేయాలని నా కోరిక, ఎందుకంటే మొదటి సాంగ్ కదండి. సో దేవుని కోసం ఒక పాట అది చాలా నాకైతే హ్యాపీగా ఉంది ఆ విషయంలో. కానీ ఎప్పటికి నేర్చుకుంటారా అనేది ఇక ఆయన మీద ఆధారపడి ఉంది. సో అదండి. ఓకే, ఇంకేమన్నా మర్చిపోయానా అంటే, ఓకే డెంగ్యూ నుంచి పూర్తిగా కోలుకున్నారు, కాకపోతే డైట్ ఫాలో అవ్వాలి కదా, పత్యం చేయాలి కదండి, ఒక 3 మంత్స్ అన్నా
అందుకే ఏం పెట్టట్లేదు. ఇకపోతే దీని గురించే, అది మాత్రం ఆపరేషన్కే అంటున్నారు. ఆయనేమో ఆపరేషన్ అంటే అస్సలు ఒప్పుకోవట్లేదు, ఆపరేషన్ చేయించుకొని ఇంట్లో ఉంటే ఇల్లు ఎలా గడుస్తుంది, నేను చేయించుకోను అని చెప్పేసి ఆయన మొండిగా ఉంటున్నారు. కానీ తప్పదు కదండి, ఎలా అయినా చేయించాల్సిందే, ఎలా అయినా ఉంచాల్సిందే. వేరే ఆప్షన్ లేనప్పుడు చేయటానికి ఏం లేదు కదా. దేవుడు ఆపరేషన్ నుంచి తప్పిస్తే ఇంకా హ్యాపీ. ఒకవేళ కీడు వెనక మేలు దాగి ఉందంటే దానికి మనం సిద్ధపడి ఉండాల్సిందే. కాబట్టి ఆపరేషన్ కోసం సిద్ధపడుతున్నా, నేను సిద్ధపడ్డాను. కానీ ఆయన మాత్రం ఇంకా సిద్ధపడలేదు. వీలైనంత త్వరగా ఆపరేషన్ అయిపోయి, అది కూడా ఏ సమస్య లేకుండా ఆపరేషన్ అయిపోతే ఇంకా హ్యాపీ అండి. ఏదో ఒక వర్క్ చేసుకోవచ్చు. సో అదండి ఈరోజు వీడియో. సో మా ఛానల్ ద్వారా మీరందరూ మాకు దగ్గరగా ఉండి మాకు ధైర్యాన్ని ఇస్తున్నందుకు మళ్ళీ మరొకసారి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా కోసం ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మీ బ్లెస్సింగ్స్ మా మీద ఉండాలని, అలాగే ముఖ్యంగా దేవుని బ్లెస్సింగ్స్ మా పైన ఉంటాయని మేము నమ్ముతూ అందరికీ బాయ్.